सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनासारी क्रिएशंस। वीडियो वच्चेसी हॉस्पिटल बैग गुरिंची क्लियर गा तेलुसुकुंदाम। हॉस्पिटल बैग सर्दुकोंडी अनेसी नेनैते गत 3-4 वीडियोस्लो शेर चेस्तुन्नानु। सो अंदुलो कामेंट्स वस्तुन्नायन्नमाट, हॉस्पिटल बैग अंटे एंटक्क, दानि गुरिंची क्लियर गा चेप्पु, एमेम सर्दुकोवाली अनि अडुगुतुन्नारु। सो ई हॉस्पिटल बैग अनेदि मनमु 9 मंथ्स स्टार्ट अय्यिंदंटे ई टाइम लो खच्चितंगा मीरु बैग अनेदि रेडीगा चेसि पक्ककु पेट्टुकोवाली। नेनैते अलाने चेसुकुन्नानु। सो मीरु कूडा इला चेसुकुंटे मनकि ए टाइम लो पेन्स वस्तायो, ए टाइम लो एला उंटुंदो तेलियदु कदा। सो आ टाइम लो मनं अन्नि तीसुकोनि बट्टलु अवेवि तीसुकोनि वेल्ललेमु। सो अंदुके मीरु रेडी चेसुकोनि पक्ककु पेट्टुकुंटे ए टाइम लो अयिना मीरु तीसुकोनि वेल्लोच्चु अनेसि ई ऐडिया इस्तू उन्नानु। सो दीनिकि मनं मुंदुगा अयिते మన మదర్ నైటీలు మాత్రం మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి 1 మంత్ ముందే। పెద్దవాళ్ళు అంటూ ఉంటారు డెలివరీ అవ్వక ముందే మదర్ నైటీలు కొనుక్కోవద్దని అంటూ ఉంటారు, కానీ ఆ తర్వాత డెలివరీ తర్వాత మనం పడే ఇబ్బంది అయితే వాళ్ళు వచ్చి తీర్చలేరన్నమాట। అందుకే మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి, ఏమీ అవ్వదు మీ బేబీకి। సో ప్రెగ్నెన్సీలోనే మీరైతే 9 మంత్స్ స్టార్ట్ అయిందంటే మదర్ నైటీలు కొనుక్కోచ్చుకోండి, అండ్ ఇన్నర్స్ కూడా కొనుక్కోచ్చుకోండి। सो इनर्स एंड मदर नाइटी मात्रम खच्चितंगा मेरे बैग लो फस्ट पैक अन्नमाट। एंड स्मूत बेडशीट्स बेबी कोसम, एंड कोई रूम मूड बेडशीट मीकोसम। सो इवीर कौन इंट्लो अवेलबल अभी सर्तीसे। सो ई रई कदा, एंड मन बेबी कोसम क्लॉथ्स अनेकोवाली। एंड एंदुकंटे वाल्लू पुट्टगाने क्लीन अनेदी वाले दीनिकी वाल्लू कोंतमंदी टिश्यूस वाडुतू उंटारु, कोंतमंदेमो काटन क्लॉथ्स एमैना उंटे इव्वंडनी अडुगुतू उंटारु। अंदुकु मनम वाल्ल चीरलु नान वाल्ल धोतीलु इवि उंटायि कदा स्मूत्, इवि मात्रं मीरु ओक बैग लो पैक चेसुकोनि उंचुकोवाली। ఒక కవర్ లో ఇవి మూట కట్టండి, ఒక 2-3 సారీస్ అయితే సరిపోతాయి। ఎందుకంటే పుట్టగానే బేబీకి టోటల్ గా మట్టు అనేది అంటుతుందన్నమాట, ఆ టోటల్ గా వైట్ వైట్ గా అక్కడక్కడ గమ్ము లాగా జెల్లీ లాగా ఉంటుంది బేబీకి। ఇది బేబీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట। దీన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు క్లాత్స్ అనేవి యూస్ చేస్తారు। సో ఈ క్లాత్స్ అనేవి మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి। అండ్ హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ తో క్లీన్ చేస్తారన్నమాట, ఆ వాళ్ళకున్న మట్టు మొత్తం హెయిర్ ఆయిల్ పూసి टोटल मंचिगा क्लीन चेस्तारु। सो अंदुके मीरु हेयर आयिल डब्बा कूडा ओकटि पेट्टुकोंडि बैग लो। सो नेनेमेम चेप्तुन्नानो कौंट चेसुकोंडि, नेनैते कौंट चेयलेनु, नेनेमेम चेसानो अवि डैरेक्ट चेप्तुन्नानु। सो मीरु अंदुके रासि पेट्टुकोनि इवि मात्रं पक्ककु पेट्टुकोंडि। सो ई इप्पटिवरकैते बेबी कोसम क्लॉथ्स अंड मन कोसम क्लॉथ्स बेड शीट्स इवन्नी अयिपोयायि कदा, नेनु इप्पुडु स्किन परंगा नेनु चेप्तानु। स्किन परंगा मीरु लिप बाम लेदंटे इप्पुडु सीजन अनेदि चलिकालं कदा, सो अंदुके लिप बाम अनेदि पेट्टुकोंडि। అండ్ ఇంకా మాయిశ్చరైజేషన్ క్రీమ్స్ ఇవి కూడా మీరు ఉంచుకోవాలి, ఎందుకంటే డెలివరీ అయినాక పొట్ట మీద కొంచెం రాస్తారన్నమాట। సో మనకి చల్లగా ఉంటుంది కదా, మనకు కూడా చేతులకి కాళ్ళకి పొట్టకి రాసుకుంటే మంచిది। సో డెలివరీకి వెళ్ళే ముందు కూడా మీరు పెట్టుకోవాలి। సో ఈ డెలివరీ టైం లో కూడా మీరు ఉంచుకోవాలన్నమాట ఇది। సో అందుకే ఈ మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనేది మీరు ఒకటి తీసుకొచ్చుకొని బ్యాగ్ లో పెట్టుకోండి ఇది కూడా। అండ్ అలాగే ఒక దువ్వెన, దువ్వెన కూడా కొని పెట్టుకోండి, ఎందుకంటే మనకి దువ్వెన లేకపోతే హాస్పిటల్లో ఇంకా మన హెయిర్ అనేది టోటల్ గా ఒక రకంగా అయిపోతూ ఉంటుందన్నమాట। అందుకే ఆ టైం లో మనకి దువ్వెన తెచ్చియమంటే ఎవ్వరు తెచ్చేయరు। సో ఒక దువ్వెన కూడా పెట్టుకోండి మీరు। అండ్ ఇంకా మనము యూస్ చేసే బొట్టు స్టిక్కర్స్ ఇవి కూడా మీరు తీసుకోండి। బొట్టు కూడా మనము పెట్టుకుంటూ ఉంటాం కదా హాస్పిటల్లో, ఒక 2 డేస్ ఉండాల్సి వస్తూ ఉంటుంది, అందుకే బొట్టు కూడా మీరు ఉంచుకోండి, మీరు ఏది యూస్ చేస్తారో అది। అండ్ ఇంకా బేబీ కోసం కాటుక పౌడర్ ఇవి కూడా తీసుకొచ్చుకోండి। ఒక్క రోజున్నా కానీ మన తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా బొట్టు అనేది పెడతారు। సో మసాజ్ చేయడానికి కొబ్బరి నూనె అయితే సరిపోతుంది। డెలివరీ అయినాక ఎలాగో వాళ్ళ ఫాదర్ అయితే వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటాడు అదో ఇదో, కానీ కాటుక తీసుకురమ్మంటే తీసుకురారన్నమాట, అందుకే కాటుక అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి। అండ్ ఇంకా మన కోసం సర్జరీ ప్యాడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట, ఇవి ఇన్నర్స్ తో పాటు దొరుకుతూ ఉంటాయి। సో 350కి ఒక ప్యాకెట్ ఉంటుంది, ఒక ప్యాకెట్ లో 3 ఇన్నర్స్ ఉంటాయి అండ్ 8 ప్యాడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట, 350 రూపాయస్ ఉంటుంది ఇది। ఒక 2 ప్యాకెట్స్ అయితే ఇవి కొన్ని పెట్టుకోండి, ఇవి హాస్పిటల్స్ లో కొన్ని హాస్పిటల్లల్లో ఇస్తూ ఉంటారు, కొన్నిట్లల్లో ఇవ్వరన్నమాట, అందుకే మీరు మాత్రం ఖచ్చితంగా ఈ 2 ప్యాకెట్స్ మాత్రం కొనుక్కొని పెట్టుకోండి। సర్జరీ ప్యాడ్స్ అని అడగండి, ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు। అవి మామూలు స్టేఫ్రీ ప్యాడ్స్ ఇలాంటివి కాకుండా కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట, ఇలా ఉండి మనకి ఒక ఇన్నర్ కూడా వస్తుంది దాంట్లోనే।
తర్వాత ఈ యూజ్ అండ్ త్రో అన్నమాట ఈ ఇన్నర్ కూడా సో ఇలా మనకి ఈ ప్యాకెట్స్ మాత్రం ఈ రెండు కొని పెట్టుకోండి మీకు ఇవి సో డెలివరీ అయిన వెంటనే బ్లీడ్ అనేది హెవీగా అవుతుందన్నమాట సో ఇవే యూస్ చేయాలి మీరు ఇంకా క్లాత్స్ ఇవన్నీ అయితే అసలు యూస్ చేయొద్దు ఈ ప్యాకెట్స్ మాత్రం ఒక 2 కొనుక్కోండి సరిపోతుంది క్లాత్స్ తీసుకోపోయేది ఓన్లీ బేబీని క్లీన్ చేయడానికే మీరు సో బేబీని క్లీన్ చేయడానికి ఒక 2-3 క్లాత్స్ అయితే మీకు సారీస్ అయితే సరిపోతాయన్నమాట తర్వాత మనకి ఒక స్కార్ఫ్ తలకి ఇలా కట్టుకోవడానికి లోపల మనకి కొంచెం పత్తి కూడా పెడతారు చౌ లోపల కొంచెం కాటన్ కూడా పెట్టుకోవాలి సో కాటన్ అయితే హాస్పిటల్లో ఎలా ఉంటుంది స్కార్ఫ్ అయితే ఒకటి కొత్తది కొనుక్కొని అది కట్టుకోవడానికి ఉంచుకోండి మన స్కార్ఫ్ అయినా కొన్ని డిజైన్స్ లో వస్తూ ఉంటాయి క్యాప్స్ చూలకి సో ఇలాంటిదైనా పర్లేదు అండ్ చెప్పులు కూడా ఒక జత మాత్రం కొత్తయి కొనుక్కొని బ్యాగ్ లో పెట్టుకోండి సో కొత్తయే కదా బ్యాగ్ లో పెట్టుకోవచ్చేని అవ్వదు ఎందుకంటే హాస్పిటల్లో చెప్పులు వేసుకొనే నడవాలి డెలివరీ అయిన 3 మంత్స్ వరకు కూడా మనకి చెప్పులే వాడాలన్నమాట ఇంట్లో అయినా సరే అందుకే మీరు ఈ చెప్పులు మాత్రం ఖచ్చితంగా తీసుకొని బ్యాగ్ లో పెట్టేసుకోండి అండ్ ఇంకా వాటర్ అనేది హాట్ వాటర్ హాస్పిటల్లో దొరుకుతాయి సో హాట్ వాటర్ మన నింపి పెట్టుకోవడానికి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే సెట్ అవ్వన్నమాట అవి చాలా వేడిగా ఉంటాయి సో ఒక ప్లాస్కో అనేది కొని పెట్టుకోండి సో ప్లాస్కో అనేది కూడా మనకి 1 లీటర్ ప్లాస్కో అయితే సరిపోతుంది టీకి కూడా కావాలంటే మీకు టీకు సెపరేట్ వాటర్ కి సెపరేట్ రెండు తీసుకోవైనా పర్లేదు అండ్ బేబీ కోసం వెట్ వైప్స్ ఇవి వైప్స్ అన్ని క్లీన్ చేయడానికి దొరుకుతూ ఉంటాయి సో డెలివరీ తర్వాత అయినా తీసుకోవచ్చుది సో ఇది మాత్రం తీసుకొని డ్రై షీట్ కూడా ఒకటి కొని పెట్టుకోండి అండ్ బేబీని ప్రొటెక్ట్ చేయడానికి అంటే ఇలా ఒక బెడ్ లాగా దొరుకుతూ ఉంటుంది సో ఇలాంటిదన్నమాట ఇది సాఫ్ట్గా ఇలా ఉంటుంది బేబీని మనము పుట్టగానే బేబీని ఎత్తుకోవడానికి రాదు కదా సో ఇది మాత్రం మనకి ఇలా వస్తుంది చూడండి పెట్టి చూపిస్తా ఇలా ఉంటుందన్నమాట ఇలా మనము బేబీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎత్తుకోవడానికి రాదు కదా ఇందులో అయితే ఇంకా కదలకుండా పడుకొని ఉంటారు సో ఇలాంటిది కూడా ఒకటి కొని పెట్టుకోండి మీరు డెలివరీ తర్వాత అయినా కొనుక్కోవచ్చు ఇలాంటివి కానీ డిశ్చార్జ్ అయ్యే రోజుకి మనకైతే ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి అండ్ అలాగే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా కావాలి మనకి ఎందుకంటే ఫైల్స్ అవి పెట్టుకోవడానికి ఎప్పుడు ఫైల్స్ అనేవి మన హ్యాండ్ బ్యాగ్లోనే ఉండాలి సో ఆ హ్యాండ్ బ్యాగ్ అనేది మీరు ఇప్పుడే కొని పెట్టుకోండి ఫైల్స్ అనేవి మీరు అందులో పెట్టుకొని అండ్ ఆధార్ కార్డు ఇది కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది అండ్ అలాగే ఒక సోప్స్ అన్నమాట సోప్స్ అనేసరికి మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి దీనికి కూడా మనకి మంచిగా సోప్ అనేది ఉండాలి కదా సో ఒక సోప్ అనేది పెట్టుకోండి అండ్ అలాగే ఒక డెటాల్ బాటిల్ కూడా పెట్టుకోండి దేనికైనా మంచిది మన హాస్పిటల్లో మన రూమ్లో టాయిలెట్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం అలా స్ప్రే చేసుకుంటే మంచిది అనమాట ఒక డెటాల్ బాటిల్ కూడా మీరు కొని పెట్టుకోండి ఈ కరోనా టైం కదా ఇది ఒక శానిటైజర్ బాటిల్ కూడా సపరేట్గా ఒకటి కొని పెట్టుకోండి సపరేట్గా అది ఉంచుకోండి మీ బ్యాగ్లో సో ఇది మాత్రం ఖచ్చితంగా అవసరం అన్నమాట హాస్పిటల్లో ఉంటుంది కానీ మనం కూడా ఒక చిన్న బాటిల్ అనేది కొని మెయింటైన్ చేస్తే మంచిది సో ఇవన్నీ కూడా చేయండి అండ్ హాస్పిటల్కి వెళ్ళే టైంకి మీరు ఫ్రెష్గా కడుపు నిండా ఫుడ్ తీసుకొని అండ్ స్నానం కూడా మంచిగా తల స్నానం చేసి వెళ్ళండి తర్వాత మనం ఎప్పుడు వస్తామో తెలియదు ఎలా వస్తామో తెలియదు వచ్చాక మంచి ఫుడ్ అనేది తీసుకోలేము సో ఇవన్నీ మీరు రెడీ చేసుకున్నాక మంచి ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళండి మీకు ఇష్టమైంది అది బిర్యానీ అయినా సరే తీసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళగానే ఎనిమా ఇస్తారు ఇంకా మొత్తం క్లియర్ అయిపోతుంది కానీ మనకి తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ బ్యాగ్ గురించి షేర్ చేయమని చాలామంది అడుగుతూ ఉన్నారు సో నేను రెడీ చేసుకున్నది నేను కూడా కరోనా టైంలోనే డెలివరీ అయ్యానమాట సో నేను రెడీ చేసుకున్నది అయితే ఇది అండ్ మీరు అలాగే 2 వ్యాక్సిన్స్ 2 డోసెస్ అయిపోయినాయా లేవా చెక్ చేసుకోండి మీరు ఒక్క డోస్ అయినా అయిపోవాలి ఇవి అయిపోకపోతే కూడా మనకి డెలివరీ అనేది చేయట్లేదన్నమాట ఈ టైంలో మీరు వ్యాక్సిన్ వేయించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వేయించుకోండి హాస్పిటల్ బ్యాగ్ గురించి నేనైతే ఈరోజు క్లియర్గా షేర్ చేశాను సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకైతే స్పెషల్లీ థ్యాంక్ యూ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ థ్యాంక్ యూ